కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత సీఎం కేసీఆర్ కు లేదని ఎంపీ హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కాపుగల్లు గ్రామంలో టీడీపీ బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసిన దాదాపు 1500 మంది ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమిషన్లకు కకృతి పడి నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతోనే 4 ఏళ్లకే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారాయన. ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అవినీతి పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కోదాడలో గంజాయి వ్యాపారాన్ని అధికార పార్టీ నాయకులే నడిపిస్తున్నారంటే వారి పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రశేఖర్ రావు కోదాడొస్తే నాగార్జున సాగర్ డ్యామ్ ఈడగట్టాల్సిందే. ఆ కాంగ్రెస్ తెలియలేదు, ఆడగట్టిండ్రు. అసలు ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా కేసీఆర్ మాట్లాడిందంటే సిగ్గు జలం ఉండాలి. నువ్వు మొన్నగట్ట మేడిగడ్డ బ్యాలెన్స్ కూలిపోతున్నది. భారతదేశంలో తెలంగాణ పరువు తీసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా అసలు బ్యారేజ్ కూలిపోతుందంటే ఎంత సిగ్గు చేటు. తల వంచుకొని సిగ్గుపడాల్సి పోయి నాగార్జున సాగర్ డ్యామ్ ఆడగట్టిండ్రు, ఈడగట్టిండ్రు. అసలు మేమేదో చేసినామని చెప్తే ఎంత మరి దిగజారి మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు గమనించాలి. మీరు ఆ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఎలాంటి వాళ్ళు ఏముంటారు, మేం కాంట్రాక్టర్ ఎలాంటి, మాకేం తెలుసు గవర్నమెంట్ ఏం డిజైన్ ఇస్తే అది అర్థమని. డిజైన్ ఎవరు చేసినా అంటే కేసీఆర్ చేసినట్ట. ఆ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరరావు అన్నాడు, ఆయన కింద ఇసుక కదిలింది అందుకని డ్యామ్ కింద నుంచి కదులుతుందట.